ఎలా ఎలా పంచాలి సాధారణ తప్పులు. గగ్గు ఖడ్గమృగం రాజులా తిరుగుతున్నాడు. తనకి కొంత దూరంలో పచ్చపచ్చని గడ్డిపొదలు కనిపిస్తాయి. అతను దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ముందు నుండే అతని ఐదుగురు స్నేహితులు ఉన్నారని కనిపిస్తుంది. అక్కడ మొత్తం 36 పొదలున్నాయి. మీరు ఈ గడ్డి పొదలని గగ్గు మరియు అతని స్నేహితుల మధ్య సమానంగా పంచగలరా? కింద ఇచ్చిన ఎంపికలలో నుండి సరైన ఎంపికని ఎన్నుకోండి. రండి, మనం ఇచ్చిన ఎంపికని వెతకడానికి ప్రతి ఎంపికని పరీక్షిద్దాం. రండి, ఎంపిక ఒకటిని చూడండి. ఈ ఎంపికని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. 36 పొదల 5 సమాన భాగాలు ఈజ్ ఈక్వల్ టు ప్రతి భాగంలో, అంటే ప్రతి స్నేహితుడికి ఎన్ని పొదలు? ఈ ఎంపికలో మనం చూడవచ్చు వస్తువుల మొత్తం సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 36 పొదలు, మొత్తం భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఐదుగురు స్నేహితులు భాగం. ప్రతి మిత్రుడికి, అంటే ప్రతి భాగం ఎన్ని పొదలు వస్తాయో తెలుసుకోవాలి. కాని పాపం గగ్గు ఏం తింటాడు? ఈ ఎంపికలో మొత్తం భాగాలని లెక్కించేటప్పుడు మనం గగ్గుని కలపలేదు. ఇక్కడ భాగాలలో మొత్తం సంఖ్య తప్పు. ఈ కారణంగా ఈ ఎంపిక తప్పు. ఇది మనం భాగహారం చేసేటప్పుడు చేసే ఒక సాధారణ తప్పు. ఎల్లప్పుడూ భాగాల మొత్తం సంఖ్యని సరిగ్గా లెక్కించాలి. రండి, ఇప్పుడు ఎంపిక 2ని చూద్దాం. ఈ ఎంపికలో 6 మిత్రులకి 36 గడ్డి పొదలు పంచబడుతున్నాయి. కాని ఇది ప్రశ్న ప్రకారం తప్పు. ఈ కారణంగా ఈ ఎంపిక తప్పు. ఇది భాగహారం చేసేటప్పుడు మనం చేసే ఒక సాధారణ తప్పు. రండి, ఇప్పుడు ఎంపిక 3ని చూద్దాం. ఈ ఎంపికని మనం ఈ విధంగా కూడా రాయవచ్చు. ముప్పై ఆరు పొదలని 6 స్నేహితుల మధ్య సమాన భాగాలు ఈజ్ ఈక్వల్ టు ప్రతి మిత్రుడికి ఎన్ని పొదలు, అంటే ప్రతి భాగం. ఈ ఎంపికలో మనం 36 పొదలని 6 మిత్రులలో సమానంగా పంచాము. ఈ విధంగా ఇది సరైన ఎంపిక. మనం నేర్చుకున్నాం వస్తువులని సమాన సమూహాలలో పంచి భాగహారం యొక్క అవగాహన పెంచుకోవడం. ఉదాహరణలతో మనం వాటిని ఉపయోగించడం కూడా నేర్చుకున్నాము. మరియు భాగహారం చేసేటప్పుడు తప్పు జరిగే అవకాశాలని కూడా చూశాము. ఈ వీడియో పాఠ్యాంశం మీకు ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము.